మనమందరము నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో నుండి అధికాండము 10వ అధ్యాయము 1వచనమును చదువుకుందాం. ఇది నోవాహు కుమారుడగు షేము, హాము, యాపేతు అను వారి వంశావళి. జలప్రలయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, కృపామణమైన దేవ, కృపాసత్త సంపూర్ణుడానికి వందనాలు తండ్రి. ప్రభువ, మేము నీ గ్రంథములో ఆది కాండమును గురించి, ఆ పుస్తకమును గురించి ధ్యానించుకుంటూ ఒక్కొక్క అధ్యాయముని యొక్క అవుట్లైనింగ్, దాని యొక్క స్వరూపమును మేము చూస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రాముఖ్యమైన విషయాలను మేము ధ్యానిస్తున్నప్పుడు, నీ పరిశుద్ధాత్మ మాకు తగిన జ్ఞానమును మాకు ఇచ్చును కాక. ఎందుకంటే జ్ఞానము ఇచ్చేది ఎప్పుడు నీవే ప్రభువ. కారణం ఇది మానవ జ్ఞానముతో రాయబడినది కాదు, ఇది పూర్తిగా దైవిక జ్ఞానముతో రాయబడినది. అందుకే దేవా, వీటిని గ్రహించాలి అంటే మాకు నీ యొక్క ఆత్మ జ్ఞానము కావాలి. ఆత్మ పరిశుద్ధాత్మ ఇచ్చు జ్ఞానముతోనే మేము వీటిని అవగాహన చేసుకోగలము దేవా. అందుకే ఈరోజున మరి రాత్రి నీ గొప్ప పరిశుద్ధాత్మ మా పైన బలముగా కుమరించబడునుగాక. ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుదురుగాక. మరందరికీ ఈ యొక్క 66 పుస్తకాలు రచించిన పరిశుద్ధాత్మనే మా అందరి లోపట అంతరంగ బోధకుడిగా ఉండునుగాక. ఆయన మాకు అంతరంగ బోధకుడిగా ఉంటేనే మాకు ఇవన్నీ అర్థమవుతాయి ప్రభువ. ఆయన మాకు బయలుపరచాలి విషయాలను. ఆత్మ బయలుపాటు రావాలి మాకు. నువ్వు బయలుపరుస్తున్నందుకు స్తోత్రం. నువ్వు వీటిని మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు. సంపూర్తిగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఓకే, అందరు కూర్చోనండి. ఆది కాండమును మనము 5 భాగాలుగా విభజించవచ్చు. ఒక విధంగా 5 పార్ట్స్. మొదటిది సృష్టి. మనకు అది ఆది కాండం 1వ అధ్యాయం 1వచనం నుండి ఆది కాండం 2వ అధ్యాయం 25వ వచనం వరకు మనకు దేవుడు సృష్టిని సృజించే దాని గురించి మనకు కనబడుతుంది. ఆ తర్వాత 2వ భాగము పతనము మరియు విమోచనము. మానవుడు పడిపోవుట, పతనమవుట, మళ్ళీ దానికి దేవుడు విమోచన మార్గాన్ని ఏర్పాటు చేయుట, అది మీకు ఆదికాండం 3:1 నుండి ఆదికాండం 4:7 వరకు మనకు కనబడుతుంది. 3వ అధ్యాయం 1 నుండి 4:7 వరకు. అయితే మీరు గమనిస్తే మొట్టమొదటిగా క్రీస్తు భూమిపైకి వస్తాడని, స్త్రీ సంతానముగా వస్తాడని మనకు ఆదికాండము 3:15లో ప్రవచించబడింది. పైగా ప్రవచనము చెప్పింది కూడా ఎవరు అంటే స్వయంగా దేవుడే చెప్పాడు. ఎందుకంటే ఆది కాండము 3వ అధ్యాయంలో ఆదామవ్వలు పాపము చేసిన తర్వాత ఆయన సాయంత్ర వేళలో ఆయన ఆ ఏదోను తోటకు వచ్చినప్పుడు మరి అక్కడ ఆదామవ్వలు తప్పిపోవడము, పతనమవడము ఆయన గమనించి ఒక విమోచన మార్గాన్ని ఆయనే ఏర్పాటు చేశాడని మనం చూసాం. ఆ గొర్రెపిల్లను వధించుట, ఓకేనా, గొర్రెపిల్లను వధించి దాని చర్మాన్ని ఏం చేశాడు, వాళ్ళిద్దరికీ చొక్కాలుగా తొడిగించాడు. ఆ విమోచన విధానాన్ని, ఆ విమోచన మార్గాన్ని, అంటే రక్తమే మీ పాపములకు క్షమాపణ ఇస్తుందనే ఆ విమోచన మార్గాన్ని అక్కడ దేవుడే స్వయంగా చూపిస్తున్నాడు. మరి అంతేకాదు, దేవుడు ఏమని ప్రవచిస్తున్నాడంటే ఆదికాండం 3:15లో ఆయన స్త్రీ సంతానముగా వస్తానని కూడా ప్రవచిస్తున్నాడు ఆయన. తెలుసుగా మీకు ఆదికాండం 3:15 వెరీ ఫేమస్ వర్స్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలోనే అది చాలా ప్రాముఖ్యమైన వచనమై ఉన్నది. ఎందుకంటే స్వయంగా మెస్సయాను గూర్చి, స్త్రీ సంతానము ద్వారా మెస్సయ వస్తాడని ప్రవచించబడుతున్నది అక్కడ. చూడండి ఆదికాండం 3:15. మరియు నీకును, సర్పంతో అంటున్నాడు ఈ మాట,
ఈ నీకు అనే మాట ఎవరిదంటే సర్పం పైన వచనాలు చదివితే అది సర్పం గురించి చెప్పబడుతున్నాడు, సర్పాన్ని శపిస్తున్నాడు 14వ వచనంలో. సో అందుకే ఇలా అంటున్నాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు, ఎవరు? సర్ప సంతానమునకు, ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆమెనండారా, చూసారా ఇక్కడ ప్రవచనము, ఇది ఎవరో కాదు మాట్లాడేది, ప్రభువైన యెహోవాయే మాట్లాడుతున్నాడు ఇక్కడ. సో ప్రభువైన యెహోవాయే ప్రవచిస్తున్నాడు స్త్రీ సంతానం వస్తుందని, సర్ప సంతానమునకు వ్యతిరేకముగా స్త్రీ సంతానం వస్తుందని. అందుకే మెస్సయను గురించిన మొదటి ప్రవచనము ఆదికాండం 3:15లో మనకు కనబడతా ఉన్నది, క్రీస్తు వస్తాడని మనకు స్పష్టంగా చెప్పబడతా ఉన్నది. ఆమెనంటారా? మరి తర్వాత మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ యొక్క వచనం ఏదైతే ఉందో ఈ వచనం యొక్క నెరవేర్పునే ఆయన అదే అధ్యాయములో గొర్రెపిల్లను వధించుట్లో చూపిస్తున్నాడు. వాళ్ళిద్దరు కొరకు గొర్రెపిల్లను వధిస్తున్నాడు, అవునా? గొర్రెపిల్లను వధించి దాని చర్మమును చొక్కాలుగా వాళ్ళిద్దరికి తొడిగిస్తున్నాడు. సో అక్కడ చూపిస్తున్నాడు అన్నమాట క్రీస్తు యొక్క పోలికను. ఆమెన్. మరి తర్వాత మనకు తెలుసు 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు 4వ అధ్యాయంలో మరి రెండు సంతానాలు, విభిన్నమైన రెండు సంతానాలు మనకు కనబడుతున్నాయి. కనబడుతున్నాయా? రెండు సంతానాలు కనబడుతున్నాయి, భిన్నమైన సంతానాలు. ఎవరెవరు అంటే కయ్యేను మరియు ఏబెల్. హేబెల్ కాదు, హేబెల్ చనిపోయాడు. హేబెల్కు బదులుగా దేవుడు ఎవరినిచ్చాడు? షేతునిచ్చాడు. సో కయ్యేను సర్పసంతానం అయితే షేతో ఆదాము సంతానం. ఈ రెండు వరుసలు వేరున్నాయి. మరి అంతేకాదు 4వ అధ్యాయంలో ఫస్ట్ టైం దేవునికి అర్పణ అర్పించడం కూడా చూస్తూ ఉన్నాం. ద ఫస్ట్ వర్షిప్ ఇన్ ద బైబుల్, పరిశుద్ధ గ్రంథంలోనే మొట్టమొదటి ఆరాధన ఇది. అది మానవుడు పతనమైన తర్వాత ఏబేలు మరియు కయ్యోను వీరిద్దరూ ఏం చేశారంటే దేవునికి అర్పణ తీసుకొచ్చారు, దేవుని ఆరాధించారు. మరి మనం చూసాం కయ్యోనికి ఎందుకు రక్తమును గుర్చిన ప్రత్యక్షత రాకుండా, అతను ఎందుకు తను పండించిన పంటలో నుండి ప్రథమ ఫలములను దశమ ఫలం తీసుకొచ్చి అర్పించాడో, ఏబేలు ఎందుకు అక్కడ గొర్రెపిల్లను తీసుకొచ్చి తలుచూలు పుట్టిన గొర్రెపిల్లను తీసుకొచ్చి ఏబేలు ఎందుకు అర్పించాడో మనం చాలాసార్లు చూసాం. చూసామా లేదా? బికాజ్ ఇట్ వాజ్ ద హోలీ గోస్ట్ రెవల్యూషన్. అదేమిటంటే పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. కయోను ఆరాధన అదే సంఘశాఖ ఆరాధన, ఏబేలు ఆరాధన అదే ఈరోజు క్రీస్తు వధు ఆరాధన. మనం చేసే ఆరాధనలో ప్రత్యక్షత ఉండాలి, మనం చేస్తున్న ఆరాధనలో ఖచ్చితంగా బయలుపాటు ఉండాలి. నువ్వు బయలుపాటు లేని ఆరాధన చేస్తే దేవుడు దానిని అంగీకరించాడు. ఆమెనంటారా? సో మొదటి ఆరాధన, మొదటి అర్పణలు మనకు కనబడుతున్నాయి. మరి ఈ 4వ అధ్యాయంలోనే హత్య కనపడుతున్నది, రైట్? మొదటి హత్య. ఆమెనంటారా? మరి ఈ 4వ అధ్యాయంలోనే ముద్ర, మృగం యొక్క ముద్ర, కయ్యను ముద్రించబడ్డాడా లేదా? మృగం యొక్క ముద్ర కనబడుతున్నది. మరి ఈ అధ్యాయంలోనే ఇద్దరు భార్యలు కనబడుతున్నారు, కయోను యొక్క వంశావళి కనబడతా ఉన్నది. ఆ వంశావళి వచ్చినలోనే బహుభార్యత్వం, పాలిగామి బహుభార్యత్వం కనబడుతున్నది. ఇలా మనం 4వ అధ్యాయంలో చాలా విషయాలు చూసాం. ఆ పతనము మరి విమోచన అక్కడ కనబడుతుంది. తర్వాత 3వ భాగము 2 వేరువేరు సంతానాలు జలప్రలయం వరకు మనకు కనబడుతున్నది, కయోను మరియు షేతు ఈ 2 వేరువేరు సంతానాలు జలప్రలయం వరకు కనబడుతున్నది. జలప్రలయం దగ్గర మనం చూసినట్టు రెండు కలిసిపోయినాయి, రెండు సంతానాలు కలిసిపోయినాయి. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారు తమ మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నారు, అవునా? దేవుని కుమారులు ఎవరు? ఆదాము సంతానం, షేతు నుండి వచ్చిన వారు. నరుల కుమార్తెలు ఎవరు? సర్ప సంతానం, కయ్యో నుండి వచ్చిన వాళ్ళు. అవునంటారా? కాబట్టి వీళ్ళిద్దరు ఏకమయ్యేసరికి, ఆ సీడ్ మిక్సింగ్ అయ్యేసరికి, ఆ విత్తనము మిశ్రమయ్యేసరికి దేవుడు ఏం చేశాడు? జలప్రలయంలో నాశనం చేసేసాడు. చేసేసాడా? దాన్నే మనం 8వ అధ్యాయం వరకు చూస్తాం, అవునా? 8వ అధ్యాయంలో జలప్రలయం ద్వారా దేవుడు నాశనం చేసేసాడు. ఆమేన్. ఆ తర్వాత మనం 9వ అధ్యాయంలో ఏం చూస్తామంటే దేవుడు ఏం చేశాడంటే వారిని జ్ఞాపకం చేసుకొని జలప్రలయం తర్వాత
దేవుడు వారిని ఓడలో నుండి బయటికి తీసుకొచ్చాడు. వారు ఓడలో ఎన్ని రోజులు ఉన్నారు? 1 సంవత్సరం 10 దినాలు ఉన్నారు. 1 year 10 days. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఓడలో నుండి బయటకు వచ్చినాక మళ్ళీ సర్పసంతానం ఎక్కడ మొదలైందో మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే హాము కుమారుడైన కనాను శపించబడ్డాడు. మరి దేవుడు ఎప్పుడు కూడా ఆదాము తప్పు చేసినా, ఆదాము పాపం చేసినా, దేవుడు ఆదామును కానీ ఆదాము సంతానమును కానీ శపించలేదు ఆయన. ఎందుకంటే దేవుడు ఒక్కసారి శపిస్తే మళ్ళీ దానిని దేవుడిగా దీవించాడు. అండ్ దేర్ విల్ నాట్ బి ఎనీ సాక్రిఫైస్. దానికి ఎలాంటి బలి అర్పణ కూడా ఉండదు, ఎలాంటి రిడెంప్షన్ ఉండదు, ఎలాంటి విమోచన ఉండదు. ఆమెన్ అంటారా? ఎలాంటి విమోచన కూడా ఉండదు. ఆమెన్. అయితే అందుకే మనం గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు శపించిన దానిని ఆస్వాదించాడు, దేవుడు ఆస్వాదించిన దానిని శపించాడు. అందుకే శాపములన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయంటే, శాపములన్నీ ఎవరికి వస్తున్నాయంటే కయోను దగ్గర నుండే మొదలైంది, సర్పం దగ్గర నుండి మొదలైంది. ముందు సర్పాన్ని శపించాడు. శపించాడా? వినబడతలేదు. ఆ తర్వాత కయోను శపించాడు. ఇప్పుడు కానాను శపిస్తున్నాడు. ఆమెనండారా? అందుకే ఇప్పుడు హాములో నుండి ఏం మొదలైందంటే మళ్ళీ సర్పసంతానం మొదలైంది. ఆమెనంటారా? మరి ఇప్పుడు మీరు గమనిస్తే బాగా 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 మీరు గమనించాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది. మీరు గమనిస్తే ఇప్పుడు 10వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకేం కనపడుతుందంటే నోవా యొక్క 3 కుమారుల యొక్క జరప్రలయం తర్వాత వారికి కలిగిన కుమారులను గురించి ఇక్కడ మనకు చెప్పబడుతుంది. షేము, హాము, యాపేతు. 2వ వచనం నుండి చూస్తే యాపేతు కుమారులు ఎవరో రాయబడ్డది. 6వ వచనంలో చూస్తే హాము కుమారులు ఎవరో రాయబడ్డది. వింటున్నారా? అర్థమైంది అందరికీ? హాము కుమారులు ఎవరో మనకు కనబడతా ఉన్నది. ఆమెన్. ఈ యొక్క సంతానముల గురించి, మళ్ళీ వంశవళి గురించి, నోవహు దగ్గర నుండి ప్రారంభమైన వంశవళి గురించి మనకు 10వ అధ్యాయంలో వస్తుంది. ఇప్పుడు ఈ 10వ అధ్యాయంలో ఉన్న ప్రత్యేకత ఏంటిదంటే హాము సంతానములో నుండే కూషు వస్తున్నాడు, కూషు కుమారుడే నిమ్రుదై ఉన్నాడు. చూడండి 6వ వచనం చూడండి ఒకసారి. అది కారణం 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబ, హవీల, సప్త, రయమ, సప్తక అనువారు. రయమ కుమారులు షేబ, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలే ఉండుటను ఆరంభించను. గమనించారా? ఇప్పుడు జలప్రలయం నుండి బబులోను వరకు 11వ అధ్యాయం బబులోను, ఇది 4వ భాగం. ఆది కన్నా మనం 5 భాగాలుగా సృష్టించవచ్చు, 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది సృష్టి, 2వది పతనము మరి విమోచన, 3వది 2 వేరు వేరు సంతానాలు జలప్రలయం వరకు, 4వది జలప్రలయం నుండి బబులోను వరకు. మళ్ళీ బబులోను తర్వాత 5వది మనం చూస్తే అబ్రహాము పిలుపు నుండి యోసేపు మరణం వరకు. ఓకేనా? మీకు ఒక స్ట్రక్చర్ అర్థం కావాలని చెప్తానన్నమాట. ఇలా 5 భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు మీకు క్లియర్గా అర్థం కావడానికి. ఆమెన్. ఇప్పుడు మనము జలప్రలయం నుండి బబులోను వరకు ఏం జరిగిందో చూద్దామా? ఇప్పుడు జలప్రలయం తర్వాత నోవహు కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహు బయటకు వచ్చాడు. మరి నోవహు బయటకు వచ్చిన తర్వాత నోవహు 3 కుమారులు, మరి అందులో షేము, హాము, యాపేతులని బైబిల్ చెప్తున్నది. మరి మన ప్రవక్త ఏమన్నాడంటే షేములో నుండి వచ్చిన వాడే అబ్రహాము అయి ఉన్నాడు. చూస్తాం మనం, చూపిస్తాను నేను మీకు. హాములో నుండి వచ్చిన వారు వారే నిమ్రోదై ఉన్నాడు, సర్పసంతానము. మరియు యాపేతు నుండి వచ్చిన వారే, ఆ యాపేతు నుండి వచ్చిన వారే వాళ్ళే సమరులై ఉన్నారు. షేము నుండి అబ్రహాము రావడం వలన అబ్రహాము నుండి ఇజ్రాయేలు వచ్చారు. రైట్? అబ్రహాము, ఇసాకు, యాకోబు, యాకోబు యొక్క 12 మంది గోత్రకర్తలు, యాకోబు యొక్క 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారుల యొక్క సంతానమే ఇజ్రాయేలు.
సో షేములో నుండి వచ్చింది ఎవరంటే ఇప్పుడు ఇజ్రాయేలు. హాములో నుండి వచ్చింది ఎవరంటే సర్ప సంతానం కయోను, కయోను సంతానం ఇది, నిమ్రోదు. చూడండి అది హాము అనేదానికి రుజువు ఉన్నది ఇక్కడ మీకు చూపిస్తాను నేను. ఆమెనండారా. సో అన్య జనులందరూ ఎక్కడి నుండి వచ్చారంటే హాము సంతానంలో నుండి. ఇక మూడవది యాపేదు. యాపేదు సంతానము వీళ్ళెవరంటే సమరేయులు, సగం యూదులు సగం ఇజ్రాయేలు సగం అన్యులు వీళ్ళు. ఆమెనంటారా. మరి మీరు గమనిస్తే ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఆదికాండం 10లో హాము సంతానం గురించి మాట్లాడుతూ, హాము యొక్క వంశావళి గురించి ఇక్కడ రాయబడుతూ, హాము వంశావళి నుండి వచ్చిన వాడే కూషు. ఈ కూషు నిమ్రోదుని కనినని బైబిల్ అంటుంది 8వ వచనంలో. మరియు అతడు భూమి మీద పరాక్రమశాలే ఉండుటకు ఆరంభించను. అతడు యెహోవా ఎదుట పరాక్రము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడన్న నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. మరియు నేను చాలాసార్లు చెప్పాను, వేటగాడంటే ఇక్కడ జంతువులను వేటాడే వేటగాడు కాదు. ప్రతి దేశము వింటున్నారా, ప్రతి దేశము ఒక జంతువును వాళ్ళు జాతీయ జంతువుగా పెట్టుకుంటారు. తెలుసా మీకు, ప్రతి దేశానికి ఒక జంతువు జాతీయ జంతువుగా ఉంటుంది. ఓ పక్షి ఉంటుంది, ఓ జంతువు ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది, రైట్? తెలుసుగా మీకు. అవన్నీ ఏంటంటే వాటి యొక్క చిహ్నాలు, గుర్తులు అన్నమాట. ఇతను యెహోవా ఎదుట పరాక్రమశాలని వేటగాడనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఇతను దేశాలను వేటాడడం మొదలుపెట్టాడు. ఓకేనా? ఇతను ఏం చేయడమంటే, ఏం చేయడం మొదలుపెట్టాడంటే దేశాలను వేటాడడం మొదలుపెట్టాడు. జలప్రలయం తర్వాత యుద్ధాలు మొదలైందే హాము సంతానము ద్వారా. ప్రపంచ యుద్ధము ప్రారంభమైందే హాము సంతానం ద్వారా. ఆర్ యు క్యాచింగ్? మరి హాము సంతానమే సర్ప సంతానం. సో సర్ప సంతానం ద్వారానే ప్రపంచ యుద్ధం మొదలైంది. ఎందుకంటే ఇదే పదాధ్యంలో మనం చూస్తే ఇతను పరాక్రమశాలి అయిన వేటగాడుగా ఎందుకు పేరు పొందుకున్నాడంటే, యెహోవా ఎదుట పరాక్రమశాలి అయిన వేటగాడైన నిమ్రోదు వల్లనే లోకోక్తి ఎందుకు వచ్చిందంటే పేరు, మొత్తం ప్రపంచ దేశాలన్నిటిని వేటాడాడు. అన్ని దేశాలను ఓడించేశాడు. అన్నిటిని ఓడించేసి వాళ్ళందరినీ ఒక దగ్గరకు సమకూర్చగలిగాడు. మీకు ప్రపంచ యుద్ధం కనబడతా ఉందా? వరల్డ్ వార్ కనబడతా ఉందా? ఇక్కడ నేను చెప్పాను కదా, ఆదికాండం విత్తనం పుస్తకం, ప్రకటనను కోత పుస్తకం. అది కోతం అనమాట. మొత్తము ఏదైతే విత్తబడిందో అదంతా అక్కడ కోస్తాము. అవునంటారా. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ నిమ్రోదే, ఈ కూషు నిమ్రోదే, దీని గురించే ప్రవక్త బ్రెన్నం గారు ఏమన్నాడంటే, బాగా వినండి, వీళ్ళ దగ్గర నుండే యుద్ధాలు మొదలైనాయి. ఈ సంతానము నుండే, వీళ్ళ దగ్గర నుండే మళ్ళీ పట్టణాలు కట్టడం, మళ్ళీ ఊర్లు కట్టడం మొదలైంది. ఇదిగో వీళ్ళ ఇప్పుడు యుద్ధోపకరణాలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఆమెన్. పాపం ఇతరమైన జనులు, వేరే గుంపులుగా ఉన్న జనులకు యుద్ధాలు ఏంటో తెలియదు. వీడేం చేసేవాడు, వీడు వాళ్ళపైన వెళ్ళి దాడి చేసేవాడు. ఆ యొక్క ఆయుధాలు తీసుకో, వీడి దగ్గర ఆయుధాలతో వాళ్ళపైన దాడి చేసేవారు. వాళ్ళకి ఆ యుద్ధాలు అంటే తెలియదు కనుక ఈజీగా వాళ్ళు ఓడిపోయేవాళ్ళు. ఆర్ యు క్యాచింగ్? ఈజీగా వాళ్ళు ఓడిపోయేవారు. అలా ప్రపంచ యుద్ధాన్ని తీసుకొచ్చిన వాడే నిమ్రోదు. మరంతేకాదు, 7 సంఘకాలలో మన ప్రవక్త ఇంకా చాలా క్లారిటీగా, చాలా క్లియర్గా ఏం తీసుకొచ్చాడంటే, వీడి యుద్ధాలను, యుద్ధానికి సంబంధించిన ఆయుధాలను తయారు చేయడము, మళ్ళీ పట్టణాలను కట్టడము, మళ్ళీ ఊర్లు కట్టడము, ఇవన్నీ కూడా వీని దగ్గరనే మొదలైనట్టు మన ప్రవక్త చెప్తున్నాడు, బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చదువుతాను, వినండి. 10వ వచనం చూడండి. షీనారు దేశంలోని
బాబేలు ఎరకు అకదు కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. గమనించారా మీరు? మిగతా వాళ్ళది ఎవరి రాజ్యాల గురించి రాయబడలేదు, కానీ వీనికి మాత్రం పట్టణాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి. వీడికి మాత్రం పట్టణాలు ఉన్నాయి, రాజ్యం ఉన్నది. ఇదేనా మనము అంతకుముందు ఆ యొక్క సర్పసంతానం అనే కయోను దగ్గర నుండి కూడా అదే ప్రారంభమైందా? కయోను కూడా ముందు తన కుమారుని పేరుపైన పట్టణం కట్టించాడా? హనోకని పేరుతో కట్టించాడా లేదా? ఇప్పుడు అదే కనబడుతుందా ఇక్కడ సూచన? మిగతా సంతానం వారు ఎవరు కూడా పట్టణాలు కట్టినట్టు కానీ రాజ్యాలు స్థాపించినట్టు కానీ లేదు. వాళ్ళు మామూలుగా గుడారాలలో ఉన్న దాంట్లో జీవిస్తున్నారు వాళ్ళు జలప్రళయం తర్వాత. ఎందుకంటే మనకు 9వ అధ్యాయం వరకు, ఆదికాండం 1 నుండి 9వ అధ్యాయం 3 నుండి 9వ అధ్యాయం వరకు అది 2000 సంవత్సరాల కాల వ్యవధి. అది ఆదికాండము 3లో ఆదామవలు పడిపోయారు, మానవుడు పడిపోయాడు. అక్కడి నుండి మొదలుకొని ఆదాము పడిపోయిన మొదలుకొని ఆదికాండం 9 వరకు జలప్రళయం వరకు అది మొదటి 2000 సంవత్సరాలు. అది ఫస్ట్ 2000 ఇయర్స్. ఇప్పుడు ఆ మొదటి 2000 సంవత్సరాల తర్వాత, ఆ జలప్రళయం తర్వాత జరిగిన కార్యాలు ఇక్కడ రాయబడ్డాయి 10వ అధ్యాయంలో, రైట్? జలప్రళయం తర్వాత మళ్ళీ పట్టణాలు కట్టడం ఎవరు మొదలుపెట్టారు? హాము సంతానం. జలప్రళయానికి ముందు కయ్యను సర్పసంతానం, జలప్రళయం తర్వాత హాము సంతానం. వింటున్నారా? అందుకే ఇప్పుడు మనకు క్లియర్గా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే హాము సర్పసంతానంగా కనబడుతున్నాడు ఇక్కడ. అర్థమైన రామ చెప్పండి. మరి తను చూడండి, బాబేలు ఎరకు అకదు కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలోండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినేవాను, రెహబోతురును, కాలువును, నినేవకును, కాలువునకు మద్దనున్న రేసును కట్టించెను. గమనించారా? ఇతనే అంత కట్టిస్తున్నాడు పట్టణాలను, రాజ్యాలను. ఏమాన్? ఇదే ఆ మహాపట్టణం. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహబీయులను, నఫ్తీయులను, పుత్రశీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిస్తీయులు కస్లుహీయుల నుండి వచ్చిన వారు. ఈ ఫిలిస్తీయులు ఎప్పుడు చూసినా దేవుని సంతానము నుండి వచ్చిన, లేదా షేము సంతానము నుండి వచ్చిన, అబ్రహాము సంతానము నుండి వచ్చిన ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు. స్టోరీ తెలియదా మీకు? ఫిలిస్తీన్ ఎక్కడి నుండి వచ్చారో మీకు అర్థమైందా? వీళ్ళందరూ ఎక్కడి నుండి వస్తున్నారో మీకు అర్థమైందా? సర్పసంతానం నుండి వస్తున్నారు వీళ్ళందరూ. హాము సంతానం నుండి వస్తున్నారు, నిమ్రోజు దగ్గర నుండి వస్తున్నారు. పట్టుకున్నారా మీరు? మరి చూడండి, బాబేలు ఫస్ట్ రిలీజియన్, భూమిపైన మొట్టమొదటి మతాన్ని స్థాపించింది ఎవరంటే నిమ్రోజు. అదే బాబేలు మాత్రం. ఏంటిది? దట్స్ రైట్, మొట్టమొదటి మతము బాబిలోన్ రిలీజియన్, బబులోను మతం. ఈ మతమే ప్రవక్త అంటాడు. ఇతని దగ్గర నుండే, ఈ కూషు నిమ్రోదుల దగ్గర నుండే, హాము సంతానం నుండి వచ్చిన కూషు నిమ్రోదుల దగ్గర నుండే బహుదేవత ఆరాధన ప్రారంభమైంది. అంతకుముందు దాకా, ఈ నిమ్రోదు కూషులు రాకముందు దాకా భూమిపైన ఒకే ఒక దేవుని ఆరాధన ఉండేది. మరి బహుదేవత ఆరాధన అందరి ప్రజలకు ఎట్లా అలవాటైంది? వీడు అందరిని ఓడించాడు కదా, ప్రపంచయుద్ధం చేసి అన్ని దేశాలు అందరిని ఓడించేసి వీళ్ళందరినీ సినారు మైదం దగ్గర తీసుకొచ్చేసుకున్నాడు కదా. మరి నేను చాలా వివరాలు ఇచ్చాను దాని మీద. బహుశా నక్షత్రముల యుద్ధం అని వర్తమానంలో కావచ్చు. నేను చెప్పాను దాంట్లో, ఏం చెప్పాను? ఒక దేశము ఇంకో దేశం పైన దాడి చేస్తే ఆ దేశము ఓడిపోయిందనుకో, ఆ దేశము ఇప్పుడు ఈ దాడి చేస్తున్న దేశానికి బానిసలైపోతారు, బానిసలు లేదా లొంగిపోతారు. అప్పుడు ఈ దేశ ఆచారాలు, సాంప్రదాయాలు
ఖచ్చితంగా ఓడిపోయిన దేశం పాటించాలా? ఇజ్ ఇట్ రైట్? అవునా కాదా? మీకు అర్థమైందా నేను చెప్పింది? ఒక దేశము ఇంకో దేశం పైన దాడి చేసినప్పుడు, ఆ ఇంకో దేశం ఓడిపోయినప్పుడు, ఆ ఇంకో దేశం ఓడిపోయిన దేశ ప్రజలు, గెలిచిన దేశ ప్రజల యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు మరియు నమ్మకాలు పాటించాల్సిందే. వేరే ఉండడానికి వీలుండదు, ఎందుకంటే వీళ్ళు బానిసలు కనుక. ఇప్పుడు ప్రపంచమంతా బబులోను మతం ఎలా విస్తరించిందంటే, ఇదిగో ఇక్కడ ఆదికాండం 10:11 విస్తరించింది. బహుదేవత ఆరాధన, ఒక్క దేవునికి బదులుగా అనేక దేవుళ్ళని చెప్పిన ఆరాధన, సృష్టికర్తకు బదులుగా సృష్టిని ఆరాధించుట, ఇదంతా ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఎవరు దీన్ని పరిచయం చేశారు? కూషు, నిమ్రోదు తండ్రి కూషు. కూషు ఎవరు? హాము కుమారుడు. ఇదంతా 7 సంఘ కాలాల్లో క్లియర్గా ప్రవక్త చెప్పాడు. వింటున్నారా? మరియు మీరు గమనిస్తే దీని మూలమును మనం పట్టుకున్నాం. ఇప్పుడు ఆదికాండం అదే మూలంలో ఏదైతే ఇక్కడ విత్తనముగా ఉందో ప్రకటనకు వచ్చేసరికి అది కోతకొచ్చింది, మహాబబులోను మతముగా తయారైంది. ఇక్కడ బబులోను మతముగా స్థాపించబడి విత్తబడింది, మహాబబులోనుగా ప్రకటనలో కనబడుతున్నది. ఇప్పుడు మనం ఆదికాండంలో లేము, ప్రకటనలో ఉన్నాం. అందుకే ఇప్పుడు మహాబబులోను మనకు కనబడతా ఉన్నది. ఆర్ యు క్యాచింగ్? మీరు పట్టుకుంటున్నారా? ఇప్పుడు అందుకే మహాబబులోను మనకి ఇప్పుడు కనబడతా ఉన్నది. ఆ ప్రకటన 18 మహాబబులోను. ఆమేన్. మరి మీరు చూస్తే ఇక్కడ 10వ అధ్యాయంలో ఫిలిస్తీయులు వీళ్ళ దగ్గర నుండి వచ్చారు. అలానే ఇంకా చాలామంది ఎవరెవరైతే ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఇజ్రాయేలుకు వ్యతిరేకముగా, ఇజ్రాయేలుకు శత్రులుగా ఉన్నారో, వాళ్ళందరూ హాము సంతానం నుండి వచ్చిన వాళ్ళే. అందుకే 15వ వచనం అంటుంది, కనాను తన ప్రథమ కుమారుడు సీదోను, హేతును, యోబుసీయులను, అమ్మోరియులను, వీళ్ళ పేర్లు మీరు బైబిల్ చదివితే తెలుస్తా ఉంటుంది. అమ్మోరియులు, యోబుసీయులు కానాను దేశాన్ని స్వతంత్రించుకోవడానికి యోషువా బయలుదేరినప్పుడు ఆ కానాను దేశంలో నివసిస్తున్న ప్రజలు వీళ్ళు. యోబుసీయులు, అమ్మోరియులు, వింటున్నారా? వాళ్ళందరూ ఎవరు అంటే సర్ప సంతానం. వాళ్ళందరూ ఎవరంటే హాము సంతానం. గిర్గాషీయులను, హివ్వీయులను, పేర్లు మర్చిపోతేవి చదవడానికి కష్టంగా ఉన్నాయి కానీ చదవకుండా వదిలిపెట్టారు. అవి చాలా ఇంపార్టెంట్ నేమ్స్, అవి చాలా ప్రాముఖ్యమైన పేర్లు. అవి హివ్వీయులను ఎందుకంటే డినామినేషన్ చదవలేక వదిలిపెట్టేస్తాయి. నాకు తెలిసి మత్తయి సువార్త 1వ అధ్యాయము డినామినేషన్లు ఎప్పుడు చదవవు, వంశావళి కాబట్టి. కానీ అందులోనే వర్తమానం ఉంది. నేను చెప్పినట్టు యేసుక్రీస్తు వంశావళి అబ్రహాము దగ్గర నుండి మొదలవుతున్నది. వస్తాం మనం ఇక్కడికి, ఏమనంటారా? చూడండి, ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ వీళ్ళందరి పేర్లు చూడండి. హివ్వీయులను, ఆరికీయులను, సినీయులను, ఆరువాదీయులను, సెమారీయులను, హామాతీయులను కనెను, తర్వాత కనానీయులు వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారు వరకు వెళ్ళు మార్గములో గాజా వరకు సొదొమ గొమొర్రా ఆత్మ సెబియుమోల వరకు వెళ్ళు మార్గములో లాజా వరకును ఉన్నది. అంటే ఇప్పుడు సొదొమ గొమొర్రాలు అంతా ఎవరు? వీళ్ళు హాము సంతానం. విత్తనం పుస్తకం అందుకే పట్టుకోవాలి. ఇవి వీళ్ళ సంతానము సొదొమ గొమొర్రా అవన్నీ కూడా కవర్ చేసుకున్నాను బైబిల్ చెప్తా ఉంది. ఓకేనా? మరి సొదొమ గొమొర్రా లోతు దినములలో నాశనమైందా లేదా? సొదొమ గొమొర్రా అమనంటారా? ఓకే. ఇంకా వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశముల బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. రైట్? ఇదంతా హాము సంతానం.
వీళ్ళు దేశాలు కట్టారు, వీళ్ళు పట్టణాలు కట్టారు. కానీ అదే పైన 2 నుండి 5 వచనాల్లో చూస్తే యాపేతు వారు అలాంటి ఏం కట్టలేదు, వాళ్ళు గుడారాల్లో బతికిన వాళ్ళు. కానీ అదే హామ్ సంతానం వారు దేశాలు కడుతున్నారు, ఎందుకంటే ఇంజనీర్లు వీళ్ళ దగ్గర నుండే వచ్చారు. అక్కడ కూడా అంతేనా, జలప్రలయం ముందు కూడా? మరి నేను ఇంత క్లియర్ పిక్చర్ చూపిస్తానా మీకు, జలప్రలయానికి ముందు కూడా అంతేనా? కయోను సంతానం నుండేనా వచ్చింది ఇంజనీర్లందరూ కూడా? ఒకసారి చూడండి, 4వ అధ్యాయం. యా 17వ వచనం చూడండి, 4:17. కయోను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హనోకను పేరు పెట్టాను. హనోకుకు ఈరాదు పుట్టాను. ఈరాదు మహుయలేలును కనెను. మహుయలేలు మాతాషేలును కనెను. మాతాషేలు లెమకును కనెను. లెమకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. వారిలో ఒక దాని పేరు ఆదా, 2వ దాని పేరు సిల్లా. ఆదా ఆయాబాలును కనెను. అతడు పశువులు గలవాడే, గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు. అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. అమనంటారా? మరియు సిల్లా తుప్కాలియును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. మీరు గమనించారా 4వ అధ్యాయాన్ని? అదే మీరు 5వ అధ్యాయంలో చూస్తే అవన్నీ ఏం కనపడదు. ఎందుకంటే 5వ అధ్యాయంలో ఎవరు ఉన్నారో తెలుసా? ఆదాము సంతానం, ఆదాము వంశావళి గ్రంథం. అందులో వీళ్ళకి ఇట్లాంటి టెక్నాలజీ తెలియదు. వాళ్ళకి ఎవరం గొర్రెల కాపలు. కానీ వీళ్ళు కయోను సంతానం వారైతే బో, వీళ్ళు చాలా టెక్నాలజీ కలిగిన వాళ్ళు, వీళ్ళు చాలా జ్ఞానవంతులు వీళ్ళు. అవునంటారా? అలానే మనం సేమ్ మళ్ళీ జలప్రలయం తర్వాత మనం చూస్తే మళ్ళీ హాము సంతానంలో కనబడతానే అవన్నీ. ఇక్కడ యాపేతలో కనబడలేదు, చేతులో కనబడలేదు. ఇప్పుడు చేతు దగ్గరకు వద్దాం. షేము దగ్గరికి, ఐ మీన్ చేతు కాదు, షేము. 21వ వచనం. మరి ఏబెరు యొక్క కుమారులందరికీ పితరును, పెద్దవాడైన యాపేతు సహోదరునకు షేముకు కూడా సంతానం పుట్టెను. షేము కుమారులు ఎలాము, అషూరు, అర్పక్షుదు, లూదు, ఆరామను వారు. ఆరాము కుమారులు ఊజు, హూలు, గేతరు, మాషాను వారు. అర్పక్షుదు షేలువును కనెను. షేలు ఏబెరును కనెను. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పేలుగు. ఏలనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. పట్టుకున్నారా మీరు? ఇప్పుడు ఇతని దినములలోనే భూమి ఏమైందట? ఎందుకు? సంతానాలన్నీ కూడా విస్తరించడం మొదలుపెట్టినా ఇప్పుడు. ఆమెనంటారా? ఆమెన్. మరి అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యుక్తాను. యుక్తాను అల్మదోదాను, షెలుపును, హసర్మావేతును, ఎరహును, హదోరమును, ఊజులును, దిక్లాను, ఓబాలును, అభిమాయేలును, షేబను, ఓఫిరును, హవీలాను, యోబాబును కనెను. వీరందరూ యుక్తాను కుమారులు. మేషా నుండి సపారకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలం. వీళ్ళు పట్టణాలు కట్టినట్లేదు బైబిల్లో, వీళ్ళు దేశాలు కట్టినట్లేదు. వాళ్ళు కొండలలో వీళ్ళు గుడారాలు వేసుకొని బతుకుతున్నారు. ఆమెనంటారా? వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశమును బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. ఓకే. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు
భూమి మీద వ్యాపించను. అంటే పదో అధ్యాయం ఏంటిదంటే, జలప్రలయం తర్వాత నోవా ఒకన ముగ్గురు కుమారుల యొక్క వంశావళులు. ఓకే, జలప్రలయానికి ముందు నాలుగవ అధ్యాయంలోనూ సర్పసంతానమైన కయోను వంశావళి, ఐదవ అధ్యాయంలోనూ ఆదాము యొక్క వంశావళి, దేవుని కుమారుడైన ఆదాము వంశావళి. ఓకే, కానీ ఇక్కడ పదో అధ్యాయం వచ్చినప్పుడు జలప్రలయం తర్వాత భూమి నాశనమయ్యాక జలప్రలయం తర్వాత ఆ నోవాకున్న ముగ్గురు కుమారుల యొక్క వంశావళి మనకి ఇక్కడ రాయబడ్డది. రైట్, ఇప్పుడు మనం 11వ అధ్యాయానికి వద్దాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 11వ అధ్యాయం, భూమి అంతటను ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. బాగా వినాలి ఇక్కడ మాటలు. మనం ఇంతకుముందే ఆయా భాషలు, ఆయా వంశములు తమ తమ వంశముల ప్రకారం, తమ తమ భాషల ప్రకారం, తమ తమ దేశమును బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులను రాశారు. ఈవెన్ హాము కుమారులు అంతే భాషల ప్రకారం, యాపేతులు కూడా అంతే. అమనంటారా? కానీ 11వ అధ్యాయానికి వచ్చేసరికి భూమి పైన అందరికీ ఒకే భాష, ఒకే పలుకున్నది. రైట్, వీళ్ళందరికీ ఒకటే భాష, ఒకే పలుకు. అంటే వీళ్ళందరికీ ఒక కామన్ లాంగ్వేజ్ ఉందన్నమాట. అందరికీ స్వతహాగా మాతృభాష ఉండగా, ఎవరి వాళ్ళకు మాతృభాష ఉండగా, అందరికీ మామూలుగా అర్థమయ్యే ఒక భాష ఉంది. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. అందరికీ మామూలుగా అర్థమయ్యే భాష ఉంది. వీళ్ళందరూ సీనారు దగ్గరకు వచ్చినట్టు బైబిల్ చెప్తాంది. కావాలని చూడండి 2వ వచనంలో, వారు తూర్పున ప్రయాణమై పోచుండగా సీనారు దేశమందు ఒక మైదానము వారికి కనబడెను. సీనారు దేశం ఎవరిదో మనం ఆల్రెడీ చదివినాం. అది నిమ్రోదుది. 10వ వచనం, 10వ వచనంలా, షీనారు దేశములోని బాబేలు, ఎరకు, అకదు, కల్నేయను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. నిమ్రోదుకు మొదలు, అవునా? సో ఇప్పుడు ఈ షీనారు దేశంలోకి వీళ్ళందరూ ఎందుకు వచ్చారంటావు? బైబుల్ వీళ్ళు ఆల్రెడీ భాషలను బట్టి, జాతులను బట్టి వీళ్ళు వేరువేరుగా భూమిపైన విస్తరించి వేరువేరు దేశాలుగా ఉన్నారని బైబిల్ అంటుంది. వీళ్ళందరూ ఒకే పలుకులోనికి, ఒకే భాషలోనికి ఎట్లా రాగలిగారు? వీళ్ళందరూ సీనారులో ఉన్న మైదానం దగ్గరికి ఎలా కూర్చోబడగలిగారు? ఎందుకంటే ఆ కాలంలో నిమ్రోదు పరాక్రమమైన వేటగాడుగా ఉన్నాడు అక్కడ. అంటే ఈ దేశాలన్నింటిని ఏం చేశాడు ఇప్పుడు వీడు? వేటాడాడు. వీడు వీళ్ళందరూ ఒక దగ్గర చేర్చాడు. ఇప్పుడు అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. వీడిప్పుడు వేటాడి వీళ్ళందరినీ ఒక దేశం, ఒక దేశముగా ఏర్పాటు చేశాడు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్పండి. అర్థమైందా అందరికీ? సో అందుకే ఇప్పుడు అన్ని సంతానం వారు ఇక్కడికి వచ్చేసారు. 11వ అధ్యాయంలోకి వచ్చేసారు అన్ని సంతానం వారు. ఇప్పుడు సీనారు యొక్క ప్రదేశంలో, ఆ దేశమందు ఒక మైదానంలో వీరందరూ ఉన్నట్లు బైబిల్ చెప్తున్నది. ఎందుకంటే 2వ వచనంలో, వారు తూర్పున ప్రయాణమైపోచుండగా సీనారు దేశమందు ఒక మైదానం వారికి కనబడెను, అక్కడ వారు నివసించి. ఏం చేశారు వాళ్ళు? అక్కడ వాళ్ళు నివసించడం మొదలుపెట్టారు. మరి అక్కడ వాళ్ళు ఏం కట్టడం మొదలుపెట్టారంటే, గోపురాన్ని కట్టడం మొదలుపెట్టారు. టవర్, గోపురం, దానికి బాబేల్ అని పేరు. అర్థమైన ఆమె చెప్పండి. దానికి బాబేల్ అని పేరు. ఆ పేరు తర్వాత వచ్చింది. ఆ గోపురానికి ఆ పేరు తర్వాత వచ్చింది. కానీ వీళ్ళందరూ ఆ ప్రదేశానికి చేర్చబడ్డారు. ఎందుకంటే నిమ్రోదు వీళ్ళందరినీ వేటాడాడు, వీళ్ళందరినీ ఒకటి చేయగలిగాడు.
ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. వీళ్ళందరిని ఐక్యపరచగలిగాడు. అర్థమైందా? ఇది జలప్రలయం తర్వాత వీళ్ళందరిని మళ్ళీ ఒకటి చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒకటి చేసి ఇప్పుడు భూమి పైన ఒక భాషయు ఒక పలుకున్నది. ఆమేన్. వీళ్ళేం చేశారంటే ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత వీరు ఇక ఒక గోపురం కట్టడం మొదలుపెట్టారు. ఆ గోపురము కడుతున్న సమయంలో, ఎందుకంటే వారు ఏమనుకున్నారంటే మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమైనటువంటి శిఖరం గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకున్నాడని మాట్లాడుకోనగా, వన్ వరల్డ్ గవర్నమెంట్, ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూసిన న్యూస్లో మనకు కనబడతా ఉందా? వన్ వరల్డ్ గవర్నమెంట్ గురించి న్యూస్లో వస్తూ ఉందా? ఇప్పుడు ప్రపంచమంతా ఒకే ప్రభుత్వం రావాలి, ఒకే కరెన్సీ రావాలి, అన్ని దేశాలు ఒకే ప్రభుత్వం కిందికి రావాలి అని మాట్లాడుతున్నారా లేదా? వార్తలు చదవలేరా? వార్తల్లో ఎప్పుడు వస్తూనే ఉన్నది. అవునంటారా? దానికోసము దేశాలన్నీ కష్టపడుతున్నాయి, దేశాలన్నీ ప్రయాసపడుతున్నాయి. అంటే ఇప్పుడు ఆదికాండం 11లో అది విత్తనం రూపంలో ఉంటే, ఇప్పుడు ప్రకటన 18లో కోతకు వచ్చేసింది. అవునంటారా? అక్కడ నిమ్రోద్ అయితే ఇక్కడ పోప్. అవునంటారా? అక్కడ నిమ్రోద్ అయితే ఇక్కడ పోప్. ఎందుకంటే లూసిఫర్ ఆశ ఏమిటో మనకు తెలుసు. వాడు భూమిని ఏలాలన్నదే వాని కోరిక. భూలోకంలో ఉన్న వాళ్ళందరినీ వాడు ఏలాలని, వాళ్ళ చేత ఆరాధించబడాలన్నదే వాని ఆశ. అమనంటారా? దానికోసం వాడు ఆదికాండం 11లో ప్రయత్నించాడు. కానీ దేవుడు దిగొచ్చి ఆ పట్టణమును కట్టకుండా, అమనంటారా, ఆ పట్టణమును కట్టకుండా ఇప్పుడు మన నిమ్రోద్ అనమాట, మన కాలం నిమ్రోద్ పోపు. ఆ పట్టణమును కట్టకుండా, ఆ గోపురమును పూర్తి చేయకుండా దేవుడు ఏం చేశారంటే, వారికి ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా ఉండునట్లు వారి భాషను తారుమారు చేసేసాడు. కన్ఫ్యూజన్ స్టార్టెడ్. కానీ అక్కడ తప్పిపోయింది, కానీ ప్రకటనలో తప్పిపోదు. ఎందుకు ప్రకటనలో తప్పిపోదో నేను మీకు చెప్తాను, వింటారా? ప్రకటనలో ఎందుకు తప్పిపోదు, వాడు ఎందుకు చేయగలడు బబులోను రిలీజన్ని, బబులోను మతాన్ని ఎందుకు వాడు భూమి పైన తీసుకురాగలడు, ఎందుకు వాడు భూమిని వాడు పరిపాలించగలడు, అందరినీ ఒకే ప్రభుత్వం కిందకి తీసుకొచ్చి 3.5 సంవత్సరాలు వాడు ఎందుకు పరిపాలించగలడంటే, వధువు భూమి పైన నుండి వెళ్ళిపోయింది కనుక. ఆమెనంటారా? ఆదికాండం 11లో అది తప్పిపోయింది. ఎందుకంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళలో గలిబిలు తీసుకొచ్చాడు, తారుమారు చేశాడు మొత్తం, వాళ్ళ భాషలను తారుమారు చేసేసాడు. ఆ ఒక్క పలుకు ఆ ఒక్క భాషను తీసేశాడు. వారు ఎవరు, వాళ్ళకు మదర్ టంగ్ ఉంది, ఎవరు వాళ్ళకు మాతృభాష ఉంది, కానీ అందరికి అర్థమయ్యే ఒక పలుకు ఒక భాష ఉంది. దేవుడు ఏం చేశాడంటే ఆ ఒక్క భాష ఒక పలుకును తీసేసేసరికి ఇప్పుడు వాళ్ళకు వచ్చింది ఏంటంటే, కేవలం వాళ్ళ యొక్క, వింటున్నారా, వాళ్ళ యొక్క మాతృభాషనే. అందుకే తమిళోడు మాట్లాడేది తెలుగోడికి అర్థం కావట్లే, తెలుగోడు మాట్లాడేది మలయాళంలోనికి అర్థం కావట్లే, మలయాళంలో మాట్లాడేది చైనా వాడికి అర్థం కావట్లే, చైనీస్ వాడు మాట్లాడిన వాడికి జపానీస్ వాడు అర్థం కావట్లే. ఆ ఐక్యతను ఏం చేశాడంటే బ్రతలు చేశాడు. ఆమెనంటారా? దేవుడు ఏం చేశాడంటే ఆ ఐక్యతను తీసేశాడు వాళ్ళ మధ్య, భాషలు మార్చుడు ద్వారా, భాషలు తారుమారు చేయడం ద్వారా, ఆ ఒక్క భాష ఒక్క పలుకును తీసేసడం ద్వారా. ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ప్రపంచంలో అలాంటి మతముని
అలాంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలని మళ్ళీ జరుగుతూనే ఉన్నాయి ప్రయత్నాలు. అవి సక్సెస్ఫుల్ అవుతాయి, ఖచ్చితంగా అయితే అవి. అర్థమైన లోమ చెప్పండి. మరి ప్రవక్త అంటాడు భాషలు ఇక్కడ ఇక్కడ భాషలు తారుమారు అవడం, ఈ భాషలే పెంతకోస్తు కారమై ఉన్నది అన్నాడు. ఎంతమంది తెలుసు లవదీక సంఘకాలం ప్రారంభమైందే పెంతకోస్తు కాలంతో. 1906లో అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశము, అందులో ఒక రాష్ట్రం పేరు ఏంటిది అది వినపడతలేదు, కాలిఫోర్నియా రాష్ట్రం పేరు, పట్టణం పేరు లాస్ ఏంజలస్, వీధి పేరు అజూసా. అజూసా వీధిలో 1906లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు మొదలైంది, వారు భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. వింటున్నారా? ఆ భాషలు, ఆయా భాషలు, అన్య భాషలు, ఇది దేని సూచిస్తూ ఉన్నదంటే 11వ అధ్యాయాన్ని సూచిస్తూ ఉన్నది. అవునంటారా? మరి అందులో నుండి ఎవరు బయటకు వచ్చారో తెలుసా? అబ్రహం బయటకు వచ్చాడు. ఇప్పుడు అందులో నుండి వధువు బయటకు వచ్చా ఉన్నది. ఇక్కడ అబ్రహం ఎవరో తెలుసా? వధువు అయి ఉన్నది. మీకు చూపిస్తాను, నేను చూపిస్తాను. ఇప్పుడు అబ్రహం ఇక్కడ ఉన్నాడా? ఉన్నాడు. 11వ అధ్యాయంలో ఉన్నాడు. ఆ బబులోను యుద్ధం ఉన్నాడా? ఉన్నాడు. ఆ బబులోను దేశంలో ఉన్నాడా? కల్దీవుల దేశం అంటేనే బబులోను దేశం కదా, ఉన్నాడు. కల్దీవులు వాళ్ళే ఆమెనంటారా? అందుకే మీరు చూడండి, ఎప్పుడైతే భూమి అంతటా ఉన్న ఒక్క భాష ఒక్క పలుకును దేవుడు తీసేశాడో, తారుమారు అయిపోయిందో, అప్పుడేం జరిగిందో 9వ వచనం చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం. దానికి బాబెల్ అని పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను ఒక దేశ జనులది కాదు. తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అంతటను వారిని చెదరగొట్టాను. మళ్ళీ ఇప్పుడు షేము వంశావళి మొదలైంది. షేము వంశావళి రాస్తున్నాడు, వినండి. ఇక్కడ 10వ వచనం, షేము వంశావళి ఇది. షేము 100 ఏళ్ళు గలవాడై జల ప్రళయము గతించిన 2 ఏళ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తర్వాత 700 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏళ్ళు బ్రతికి షేలువును కనెను. అర్పక్షదు షేలును కనిన తర్వాత 403 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలావు, మీరు గమనించారా, కుమారులను కుమార్తెలను కనెను. కానీ వాళ్ళందరూ హిస్టరీ ఇస్తలేడు, ఓన్లీ ఒకటే లైన్లో వెళ్తున్నాడు. షేలావు 35 ఏళ్ళు బ్రతికి ఏబెరును కనెను. షేలావు ఏబెరును కనిన తర్వాత 403 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబెరు 34 ఏళ్ళు బ్రతికి పేలగును కనెను. ఏబెరు పేలగును కనిన తర్వాత 430 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పేలేగు 30 ఏళ్ళు బ్రతికి రయ్యూను కనెను. పేలగు రయ్యూను కనిన తర్వాత 209 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయ్యు 32 ఏళ్ళు బ్రతికి సేరుగును కనెను. రయ్యు సేరుగును కనిన తర్వాత 207 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. సేరుగు 30 ఏళ్ళు బ్రతికి నాహోరును కనెను. నాహోరును కనెను. సేరుగు నాహోరును కనిన తర్వాత 207 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. నాహోరు 29 ఏళ్ళు బ్రతికి తేరావును కనెను. నాహోరు తేరావును కనిన తర్వాత 119 ఏళ్ళు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. తేరాహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తేరావు వంశావళి ఇది. తేరావు అబ్రామును నాహోరును
హారాను కనెను, హారాను కనెను, హారాను లోతును కనెను. ఓకేనా? సో ఇప్పుడు లోతు ఎవరు? అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. ఓకేనా? అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. హారాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తేరావు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రాహామును నాహోరును వివాహము చేసుకొనిది. అబ్రాహాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాను తండ్రి అయిన హారాను కుమార్తె. షారాయి గొడ్రాలై ఉండెను, ఆమెకు సంతానం లేదు. తేరావు తన కుమారుడు అబ్రాహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాహాము భార్యైన షారాయి అను తన కోడల్ని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. తేరావు బ్రతికిన దినములు 205 ఏళ్ళు. తేరావు హారానులో మృతి పొందాను. ఓకే, ఇప్పుడు ఎవరు వస్తున్నారంటే అబ్రాహాము వస్తున్నాడు. అబ్రాహాము ఎక్కడి నుండి వస్తున్నాడంటే షేము వంశాల నుండి వస్తున్నాడు. అవి క్యాచింగ్. అది కూడా బాబేలు గోపురం తర్వాత, బబులోను మతము తర్వాత. మరి ఆల్రెడీ వీళ్ళకు బాబేలు బబులోను మతము వీళ్ళకు పరిచయం ఉంది, ఉందా? సో అందుకే అబ్రాహాము కూడా విగ్రహార్థంలో నుండి వచ్చినవాడు. ఎక్కడి నుండి వచ్చినవాడండి? దట్స్ రైట్. ఈ విగ్రహార్థన, బహుదేవత ఆరాధన ఎవరు పరిచయం చేశారంటే వీళ్ళకు నిమ్రోదు, కూషు నిమ్రోదు. కల్దీయుల దేశంలో, బాబేలు కల్దీయుల దేశంలో, బాబేలులో వీళ్ళకు పరిచయమైంది బబులోను మతం. కథ ఉంది దీని పేర, బట్ ఇట్ ఈస్ నాట్ అథరైజ్డ్, అధికారపూర్వకమైన కథ కాదు. కానీ ఇలా ఒక కథ చెప్పబడుతుంది, బైబిల్లో లేని కథ అది, ఇలా చెప్పబడుతుంది. అబ్రాహాము తండ్రి తేరావు మంచి విగ్రహార్థికుడు. ఒకరోజున తేరావు ఏం చేశాడంటే అబ్రాహాముని, కుమారుడా నేను ఊరికెళ్తున్నాను, కాబట్టి నువ్వు ప్రతిరోజు మన దేవతలకు, మన దేవుళ్ళకు పలహారం పెట్టాల, నువ్వు వాళ్ళకి ప్రసాదం పెట్టాల, నువ్వు వాళ్ళకు ప్రసాదం పెట్టాలి అని చెప్పాడట. వింటున్నారా? అప్పుడు అబ్రాహాము అన్నాడట, తప్పకుండా నాన్న పెడతానని అన్నాడట. ఈ తేరా ఊరికెళ్ళి వచ్చాడు, కొద్ది రోజులకు వచ్చాడు. వచ్చి ఫస్ట్ స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేద్దామని వెళ్ళేసరికి ఆ విగ్రహాలన్నీ కూడా విరిగిపోయి, చేతులు కాళ్ళు మొండాలు తలలు విరిగిపోయి అక్కడ పడున్నాయి. అక్కడ వెంటనే కోపం వచ్చి అబ్రాహాము పిలిచాడట. అబ్రాహాము ఇట్రా అన్నాడట. అన్నడు తోడు అబ్రాహాము వచ్చాడు. ఏంటి నాన్నగారంటే, ఏంటిది ఇది, వీటిని ఎవరు ఇలా చేశారు, ఈ దేవతా విగ్రహాలన్నింటిని ఎవరు పగలగొట్టారు, ఎవరు వీటిని విరగొట్టారంటే అబ్రాహాము అన్నాడట, నాకేం తెలియదు, నేనేం పాపం చేయలేదు, నేనేం తప్పు చేయలేదు, నువ్వు చెప్పినట్లే నేను చేశా. ఏం చేశావు నువ్వు? రోజు నువ్వు చెప్పినట్టుగానే వాటికి నువ్వు ప్రసాదం పెట్టమన్నావు, రోజు నేను వాటికి పలహారం ప్రసాదం పెట్టాను. అయితే నాకు కావాలంటే నాకు కావాలని అవి కొట్టుకొని, ఒకరికొకరు కొట్టుకొని, అదిగో చేతులు కాళ్ళు మొండాలు విరిగిపోయి అలా పడ్డాయి నాన్నగారు అన్నారట. అప్పుడు తేరావుకు కోపం వచ్చి, ఏంటి అబ్రాహాము అలా మాట్లాడుతున్నావు, అవెట్ల కొట్టుకుంటాయి, అవెట్ల తింటాయి, అవి తినవు, అవి మాట్లాడలేవు, అవి కదలలేవు, వాటికి చేతులు కాళ్ళు ఉన్నా, వాటికి చెవులున్నా, వాటికి నోరున్నా, అవి ఏమి పనిచేయలేవు, అవి మనం తయారు చేసినవి, అవి ఎలా కొట్టుకుంటాయి అంటే. అప్పుడు అబ్రాహాము అన్నాడట, మనల్ని తయారు చేసిన సృష్టికర్తను వదిలిపెట్టి
మనము తయారు చేసిన విగ్రహాలను దేవుళ్ళుగా నువ్వు ఎలా నమ్ముతున్నావు నాన్నగారు అన్నాడట. ఇది బైబిల్లో లేదు, ఇట్స్ ఎ స్టోరీ, ఇదొక కథ. మరి ఆ సమయంలోనే దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. ఇక సృష్టికర్త అయిన దేవుడు అబ్రాహాముతో మాట్లాడాడు. ఆమేన్. ఇప్పుడు షేము సంతానంలో నుండి, ఇప్పుడు షేము సంతానంలో నుండి, షేము వంశవలలో నుండి అబ్రహాము దేవుని చేత పిలువబడుతున్నాడు. అవునంటారా? హారంలో అతను కల్దీల దేశంలో బయటకు వచ్చాడు. ఇప్పుడు కల్దీల దేశమే బబులోను అయి ఉన్నది. ఆ బాబేలు గోపురం దగ్గర నుండి బయటకు వచ్చేసాడు. ఏ మ్యాన్, హల్లెలూయా. ఆ కనాను నుండి బయటకు వచ్చే, ఆ బాబేలు దేశం నుండి బయటకు వచ్చి ఇప్పుడు కనానికి మొదలు పెట్టాడు. ఇక అమనంటారా? అందుకే 12వ అధ్యాయంలో ఆదిగణం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు మూల పురుషుడైన అబ్రహామును గురించి మొదలైంది. ఇక ఆదిగణం 12 నుండి 25 వరకు స్టోరీ అంతా అబ్రహాం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. స్టోరీ అంటే తిరుగుతుంది 12 నుండి 25 వరకు. రెడీగా ఉన్నారా? చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ఇలా అంటున్నాడు దేవుడు, యెహోవా. చూడండి, ఈ ఆదికాండంలో 3 పేర్లతో పిలువబడ్డాడు దేవుడు. ఫస్ట్ ఎలోహీమ్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మూల భాషలో ఆది అందు దేవుడు అని మనకు తెలుగులో ఉంది, కానీ మూల భాషలో ఏముందంటే, హెబ్రూలో ఏముందంటే ఎలోహీమ్ అని ఉంది. ఎల్ ఎలా ఎలోహీమ్ అనే పేరుతో పిలువబడ్డాడు. మరి ఎలోహీమ్ అంటే తెలుసుగా మీకు అర్థం, స్వయం ఉనికి గలవాడు, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ వన్, స్వయం ఉనికి కలిగిన వాడు. ఇంకొక అర్థం ఏంటిది, ఇంకొక అర్థం ఏంటిది, దేవుడు తన కుటుంబముతో కలిసి నివసించువాడు. సో ఫస్ట్ నేమ్ ఎలోహీమ్, సెకండ్ నేమ్ యెహోవా, ఆయన యెహోవాగా ప్రత్యక్షమయ్యాడు. ఇంకో పేరు ఏం కనబడుతున్నాడు, యెహోవా. ఇంకో పేరు కూడా ఉంది, అడోనాయ్. మీకు చూపిస్తాను నేను అది కూడా. ఇంకో పేరుతో కూడా పిలువబడ్డాడు అడోనాయ్. అడోనాయ్ అనే పేరు ఆది కాండంలో. ఇప్పుడు ఇక్కడ మనకు 12వ అధ్యాయంలో యెహోవాగా కనబడుతున్నాడు, యెహోవాగా పిలువబడుతున్నాడు. 12వ అధ్యాయం 1వ వచనం, యెహోవా అంటే యెహోవా మాట్లాడుతున్నాడు అనమాట. డాష్ ఉందంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాముతో. ఏమంటున్నాడు? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆస్వాదించి, నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు, ఈ మాట పట్టుకోవాలా, భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆస్వాదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు ఈడుగలవాడు. అమ్మనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. నా ఇప్పుడు మనకు 12వ అధ్యాయంలో ఏం కనబడుతుందంటే, మూల పురుషుడైన అబ్రహాము, షేము వంశవల నుండి వచ్చిన అబ్రహాము దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత వాగ్దానం చేయబడుతున్నట్టు కనబడుతున్నది. మరియు ఇక్కడ ఈ వాగ్దానంలో దేవుడు అతని పిలుపులో, దేవుని అతని యొక్క పిలుపులో అతని దేవుడు పిలుస్తున్నప్పుడు ఏమంటున్నాడు అంటే, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమును వెళ్ళమంటున్నాడు. గాడ్ ఈజ్ సపరేటింగ్ హిమ్. దేవుడు ఆయనను వేరు చేస్తూ ఉన్నాడు. మిగతా లోకము నుండి ఆయనను వేరు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలను వేరు చేస్తాడు.
లోకముతో కలపడు ఆయన, లోకము నుండి వేరు చేస్తాడు ఆయన. దట్ ఈస్ వే ఆఫ్ గాడ్, అది దేవుడు యొక్క విధానం అది. ఆమెన్ అంటారా? మరి ఇక్కడ మనం చూస్తే చూడండి, అబ్రహాము తనున్న దేశమును విడిచి దేవుడు చూపించే దేశానికి వెళ్తున్నాడు. అంటే ఒక అపరిచితుల మధ్యలోనికి వెళ్తున్నాడు, ఒక అపరిచితమైన దేశంలోనికి వెళ్తూ ఉన్నాడు. సేమ్ మనం ఇప్పుడు అట్లనే ఉన్నాం. మనం కూడా ఈ దేశాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒక అపరిచితమైన లోకానికి వెళ్ళబోతున్నాం మనం. అమనంటారా? ఎస్ట్రేంజ్ వరల్డ్, ఒక అపరిచితమైన లోకానికి, ఒక కొత్త సాంప్రదాయాలు. అమనంటారా? ఈ దేశ సాంప్రదాయాలు కాదు అక్కడ, అది ఇంకొక అపరిచిత దేశ సాంప్రదాయాలు, అది ఇంకొక దేశం యొక్క అపరిచితమైన ఆ యొక్క సివిలైజేషన్, నాగరికత, సంస్కృతిలోకి వెళ్తున్నాం. అర్థమైన లోమని చెప్పండి. మరి అబ్రాము, ఇక్కడ నేను అబ్రాము గురించి చాలా విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. అబ్రాము 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయంలో, జలప్రలయం తర్వాత బాబేలు గోపురం యుద్ధ నుండి బయలుదేరాక, బాబేలు గోపురం యుద్ధ నుండి బయలుదేరాక నిమ్రోద్ యొక్క పరిపాలన బాబేలు మతము నుండి బయటికి పిలువబడి, ఇప్పుడు దేవుడు అతనిని వారి నుండి వేరు చేస్తూ అతనికి ఒక వాగ్దానం ఇస్తూ అతని ఒక అపరిచితమైన దేశంలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. మరి ఏప్రిల్ 11లో ఇదే అబ్రాహం గురించి పౌలు గారు రాస్తుంటాడు, తాను ఎటు వెళ్ళనై ఉన్నాడో అది తెలియకనే బయలుదేరాడు. ఉందా బైబిల్లా? ఏప్రిల్ 11లో ఉందా? తాను ఎటు వెళ్ళనై ఉన్నాడో అది అతనికి తెలియకనే బయలుదేరాడు. అంటే ఈవెన్ దేవుడు అడ్రస్ కూడా ఇవ్వలేదు. అబ్రాహం కేవలం పరిశుద్ధాత్మ లీడింగ్లో ఉన్నాడు. దేవుని ఆత్మ తనని నడిపిస్తూ ఉన్నది. కుడికి తిరగమంటే కుడికి తిరుగుతున్నాడు, ఎడమకు తిరగమంటే ఎడమ తిరుగుతున్నాడు. దేవుడు ఎటు నడిపిస్తాడు? వెళ్తున్నాడు. ఈరోజు దేవుని కుమారులకు, దేవుని కుమార్తెలకు సాదృశ్యంగా లేదా? నిమ్రోదులాగా వాళ్ళందరినీ ఏకపరిచి వాళ్ళందరినీ తన కింద పెట్టుకోవడం కాదు, ఇక్కడ పరిశుద్ధాత్మ నడిపించడమై ఉన్నది. అందుకే పౌలు గారు ఏమన్నాడు, ఎంతమంది అయితే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈ మెసేజ్లో నిమ్రోదు పరిపాలన కుదరదు. ఈ మెసేజ్లో 10 మంది పాస్టర్లు కింద పెట్టుకోవడం కుదరదు. ఇక్కడ ఇది బయటికి పిలువబడిన వర్తమానం. ఇది పరిశుద్ధాత్మ నడిపిస్తుంటే నడిచే వర్తమానం. ఇది వాగ్దానం చేసిన వాడు నడిపిస్తూ ఉంటాడు, పిలిచిన వాడు నడిపిస్తూ ఉంటాడు, ఏర్పరచుకున్న వాడు నడిపిస్తూ ఉంటాడు. పాస్టర్ గారు, ఈ మెసేజ్లో ఎవరైనా బిషప్లు ఉన్నారా? లేరు. ఈ మెసేజ్లో బిషప్లు లేరు. పరిశుద్ధాత్మనే సర్వస్వం. నిన్ను పిలిచిన దేవుడే నీకు సర్వస్వం. నిన్ను దేవుడే నడిపిస్తాడు. నీకు దేవుడే నాయకుడై ఉన్నాడు. నీకు దేవుడే దారి చూపువాడై ఉన్నాడు. నిన్ను పిలిచి ఏర్పరచుకొని నీకు వాగ్దానం చేసిన వాడే నీకు ఆ వాగ్దానం నెరవేర్పు చేస్తాడు. ఐ లైక్ దట్. అది నాకు చాలా ఇష్టం. 25 ఏళ్ళ నుండి నేను అలానే ఉన్నాను, ఇక ముందు కూడా నేను అలానే ఉంటాను. నేను దాన్నే బోధిస్తా ఉన్నా. లేకపోతే వరంగల్ సంఘాలంటే ఇప్పుడు నా కాళ్ళ కింద ఉండేవి, వరంగల్లో ఉన్న సేవకులందరూ ఇప్పుడు నా బొటవీల కింద ఉండాలా? బట్ ఐ నెవర్ 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 ఎన్నడూ నేడా పని చేయలేదు. ఎందుకంటే నాకు దానిపైన నమ్మకం లేదు. అది సర్పసంతానము నుండి వచ్చే నిమ్రోద్ ఆత్మ నాకు అర్థమైంది. అలా సమకూర్చడం, వింటున్నారా? అది నిమ్రోద్ ఆత్మ, అది సర్పసంతానం. అది మనం సంఘకాలకు వస్తే అది నికోలేత ఆత్మ. అది సంఘకాలంలో అది నికోలేత ఆత్మ. అది
మరి దేవుడు ఏమన్నాడు, నికోల ఆత్మ నేను ప్రేమిస్తాను అన్నాడా? నికోల ఆత్మ నేను ద్వేషిస్తాను అన్నాడు ఆయన? నికోలతుల బోధను, నికోలతుల యొక్క ఆత్మను, నికోలతుల యొక్క క్రియలను నేను ద్వేషిస్తున్నాను అన్నాడు ఆయన. విచిత్రం ఏంటంటే, ఏదైతే దేవుడు ద్వేషిస్తానంటున్నాడో దాన్నే ఈరోజు మెసేజ్ పేరుతో చెప్తున్నారు. మరి బ్రదర్ వాళ్ళ పాత్ర ఉందా మరి బైబుల్లో? నేను అక్కడికే వస్తానా 12వ అధ్యాయంలో. పిలుపు లేనోడు కూడా ఇందులోకి వచ్చాడు, ఏర్పాట్లో లేనోడు కూడా ఇందులోకి వచ్చాడు, అర్హత లేనోడు కూడా ఇందులోకి వచ్చాడు. వింటున్నారా? పిలుపు లేదు, ఏర్పాటు లేదు, అర్హత లేదు, వాగ్దానం లేదు, వాడే లోతై ఉన్నాడు అక్కడ. అందుకే మనం బైబిల్లో చూస్తే లోతు ఎవరు అంటే, ఈరోజు పిలుపు లేని వాళ్ళకి అందరికీ సాదృశ్యం, హు ఆర్ నాట్ కాల్డ్ బై గాడ్, వాళ్ళు దేవుని చేత పిలవబడలేదు. వాళ్ళు ఈ వర్తమానం ఏదో బాగుందని వచ్చిళ్ళు, ఇందులో లాభాలు సంపాదించుకోవడానికి వచ్చారు, సంపాదిస్తున్నారు. కావాలంటే లోతు జీవితం చూడు, దీవించబడ్డాడు. అబ్రాహాముతో ఉన్నందుకు దీవించబడ్డాడు, సొదొమ గొమొర్ర పోయినందుకు అంత పోగొట్టుకున్నాడు. సో వాడికి తెలుసు, డినామినేషన్ పోతే మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది, ఈ మెసేజ్లో ఉంటేనే సంపాదించుకోవచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయొచ్చు, ఆస్తులు సమకూర్చుకోవచ్చు, ఆరు చమురు పావులలో బాండ్లు కొనుక్కోవచ్చు. హలో, లేవదిక సంఘాలు అంతా అట్లనే ఉందా లేదా? మంచి బిజినెస్ చేయొచ్చు దీంట్లో. కానీ అబ్రాహాము కూడా ఉన్నాడు, మర్చిపోకండి. మెసేజ్ని చాలామంది అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఏమంటా అంటారంటే, ఏ మెసేజ్ను వాళ్ళందరూ దొంగలే బ్రదర్, నేను నమ్మను. అందరూ దొంగలు కాదు, దొంగలు ఉన్నారు. కానీ అదే సమయంలో లోతు పాత్ర వహించిన వాళ్ళు ఉన్నారంటే, అబ్రాహాము పాత్ర వహించే వాళ్ళు కూడా ఉన్నారు. అది నువ్వు చూడగలగాల, నువ్వు అందులో నువ్వు ఉండగలగాల. 25 ఏళ్ళ నుండి నేను పోరాడుతున్నాను దీంట్లో. నాకు పోరాటం బయట స్త్రీల నుండో, బయట సంఘశాఖల నుండో, డబ్బు నుండో కాదు. నా పోరాటం అంతా ఈ మెసేజ్లోనే. ఎందుకంటే లోతులు ఉన్నారు ఇందులో. మంచి బిజినెస్ మ్యాన్స్, మంచి వ్యాపారవేత్తలు, మంచి డబ్బు సంపాదించుకుంటున్నారు, ఆశ్వాదించబడుతున్నారు. నేను దశమ భాగం గురించి త్వరలోనే బోధించబోతానా, మీకు చూపిస్తాను నేను. అసలు శాపం అంటే అర్థము, ఉన్ని అన్ని పోగొట్టుకొని గడ్డం పెంచుకొని లేకపోతే దివాలా తీసి ఉద్యోగాలు పోయి వ్యాపారాలు పోవడం కాదు. అసలు శాపం అంటే ఏంటో తెలుసా? బాగా డబ్బు రావడం. ఐఎమ్ గోయింగ్ టు షో యూ, నేను దాన్ని చూపించబోతాను బైబిల్లో. చూడండి, ఇప్పుడు 12వ అధ్యాయంలో అబ్రాహాము పిలుపు కనబడుతున్నది, అబ్రాహాము ఏర్పాటు కనబడుతున్నది, అబ్రాహాం యొక్క వాగ్దానం కనబడతా ఉన్నది. మరి అబ్రాహాము దేవుని పిలుపు చెప్పినట్లుగానే, మరి అబ్రాహాము ఆ దేశమును విడిచి దేవుడు చూపిస్తున్న దేశంలోనికి బయలుదేరాడు. అప్పటికి అబ్రాహాము వయసు 75 ఏళ్ళు, శారా వయసు 65 ఏళ్ళు. అవునంటారా? ఏంటిది వినపడతలేదు నాకు? శారా వయసు ఎంత? 65 ఏళ్ళు. ఆమెనంటారా? అర్థమైన ఆమె చెప్పండి. మీరు గమనిస్తే ఈ 12వ అధ్యాయంలో ఇప్పుడు దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. ప్రవక్త చెప్పినట్లు 3 నిబంధనలు ఉన్నాయి. మొదటిది ఆదాముతో చేసిన నిబంధన, కన్నది షరతులతో కూడిన నిబంధన. నువ్వు తిను దినమున నిశ్చయముగా, అంటే తిననంతసేపే ఆ నిబంధనలో ఆదాము ఉంటాడు, దేవుడు ఉంటాడు. తిన్న రోజున ఆ నిబంధన కొట్టివేయబడుతుంది. సో ఆదాము ఆ నిబంధనను దాటిపోయాడు, కొట్టివేయబడింది. తర్వాత నోవావుతో నిబంధన జరిగింది, దట్ ఈస్ నోవా కవెనెంట్. కానీ నోవావు కూడా ఆ నిబంధనను దాటిపోయాడు, కొట్టివేయబడింది.
ఇప్పుడు ఇక్కడ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రాహాముతో చేస్తున్నాడు నిబంధన. కానీ ఈ నిబంధన షరతులు లేని నిబంధన. మొదటి 2 నిబంధనలలో షరతులు ఉన్నాయి, కానీ 3వ నిబంధనలో అబ్రహాము నిబంధనలో షరతులు లేవు. మనమందరం అబ్రాహాము నిబంధనలోనే ఉన్నామా? వినపడతలేదు నాకు. మనమందరం అబ్రాహాము నిబంధనలోనే ఉన్నామా? దట్స్ రైట్, మనం అబ్రాహాము నిబంధనలోనే ఉన్నాం. ఇది షరతులు లేని నిబంధన, ఇది కృపా నిబంధన, గ్రేస్ కోవెనెంట్. ఎందుకంటే అబ్రాహాం ఎన్ని తప్పులు చేశాడో మనం బైబిల్లో లెక్క పెడితే చాలా కనబడతాయి మనకు. ఫస్ట్ స్టెప్, మొదటి అడుగే అబ్రాహాం తప్పు చేశాడు. దేవుడు నిన్ను బయటికి రమ్మని చెప్పాడు, కానీ లోతును బయటికి రమ్మని చెప్పలేదుగా. కానీ బైబిల్ అంటుంది లోతు అతని వెంట కూడా బయలుదేరాడు. అబ్రాహాం ఇప్పుడు లోతును కూడా పట్టుకొని బయటికి వెళ్తున్నాడు. లోతుకు అసలు స్థానం లేదు అక్కడ, లోతుకు అసలు పిలుపు లేదు అక్కడ, లోతుకు అసలు వాగ్దానములో ఏమాత్రము కూడా, లోతుకు వాగ్దానములో ఏమాత్రము కూడా స్థానం లేదు అక్కడ. కానీ అబ్రాహాము తన సోదరుని కుమారుడైన లోతును కూడా పట్టుకొని వెళ్తున్నాడు. మీరు పట్టుకున్నారా? మీరు మొదటి అడిగే అబ్రాహాం వేసింది తప్పుడు అడుగు. కానీ అబ్రాహాముతో చేసిన నిబంధన కృపా నిబంధన అయినందున దేవుడు అబ్రహామును ఆయన క్షమించేశాడు. ఆమేన్. మరి అంతేకాదు, మీరు గమనించాల్సింది ఏంటంటే మొదటి 2 నిబంధనలో ప్రవక్త అంటున్నాడు, మొదటి 2 నిబంధన ఆదాముతో చేసిన నిబంధన, నోవాతో చేసిన నిబంధనలోనూ నువ్వు ఇలా చేస్తేనే నేను ఇలా చేస్తానన్నాడు దేవుడు. నువ్వు దీన్ని మీరితే నేను కొట్టివేస్తానన్నాడు ఆ నిబంధనలో. కానీ అబ్రాహాముతో చేసిన కృపా నిబంధనలో అబ్రాహాం ఏం చేయకపోయినా నేను దాన్ని చేస్తానన్నాడు ఆయన. దట్ ఈస్ అ గ్రేస్ కోవెనెంట్. అబ్రాహాం ఏం చేయకపోయినా నేను దాన్ని చేస్తానన్నాడు ఆయన. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. జాగ్రత్త వినండి. ఇప్పుడు ప్రవక్త అంటాడు అబ్రాహాము నిబంధనలు, కృపా నిబంధనలు అబ్రాహాం ఏం చేయకపోయినా దేవుడు చేస్తానన్నాడు. చేస్తాను కాదు, చేసేసాను అన్నాడు. ఇట్స్ ఆల్రెడీ ఫినిష్డ్, చేసేసాను. ఆమేన్. అందుకే ఈ 12వ అధ్యాయంలో మనకి ఏం కనపడుతుంది అంటే అబ్రాహాము పిలుపు, ఏర్పాటు, వాగ్దానం, నిబంధన. మరి లోతు కూడా అబ్రాహాముతో బయలుదేరడం, ఇది మనకు కనబడుతుంది. మరి ఇక్కడే అబ్రాహాము వచ్చి ఏ దేశంలో అయితే దేవుడు ఉండమని చెప్పాడో ఆ దేశంలో అబ్రాహాము ఉండడం మొదలుపెట్టాడు. బాగా వినండి, అబ్రాహాము ఏ దేశంలోకైతే దేవుడు వెళ్ళమన్నాడో ఆ దేశానికి వచ్చి అక్కడ గుడారం వేసుకొని బతుకుతున్నాడు. బ్రతుకుతున్న సమయంలో 10వ వచనం ఏమంటుందంటే అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఏమొచ్చింది? ఏ దేశంలో? ఎక్కడైతే దేవుడు ఆయనను గుడారం వేసుకొని బ్రతకమన్నాడో ఆ దేశంలో కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడో చూద్దాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చిన, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాహాము ఐగుప్తు దేశంలో నివసించడం అక్కడికి వెళ్ళాను. ఇప్పుడు వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎప్పుడైతే అబ్రాహాం ఐగుప్తు దేశానికి వెళ్ళాడో మళ్ళీ సమస్యలో పడ్డాడు. ఇప్పుడు కష్టాన్ని తప్పించుకుందామని ఐగుప్తుకు పోతే అక్కడ ఇంకా పెద్ద కష్టంలో పడ్డాడు. ఇప్పుడు బ్రతబాణం అంటాడు. ఒక ఇజ్రాయేలుడు అబ్రాహాంలో నుండిగా ఇజ్రాయేల్ అందరూ వచ్చింది. ఒక ఇజ్రాయేలుడు దేవుడిచ్చిన వాగ్దాన దేశంలో ఉన్నంతసేపు దేవుడు వారికి ఎలాంటి నష్టాన్ని, ఎలాంటి భారమును, ఎలాంటి దాని ఏమంటారంటే ఎలాంటి కష్టాలను ఏవి రానివాడు. మరి పాస్టర్ గారు కరువు వచ్చిందని ఉందిగా. ఎస్, మీరు కావాలంటే రూతు గ్రంథం చదివితే ఇజ్రాయెల్లో కరువు వచ్చిందా లేదా? అప్పుడు ఏం చేసిందామె నయోమి? ఏం చేసిందామె?
నయోమి భర్తను తన ఇద్దరు కుమారులను తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళింది. కరువు వచ్చింది, ఇక్కడ మరణం వస్తుందని పోతే అక్కడ భర్త చనిపోయాడు, ఇద్దరు కుమారులు చనిపోయారు. అవునా కాదా? చూడండి, దాన్నే ఇప్పుడు మనం ఆత్మీయంగా తీసుకుందాం. ఎందుకంటే భౌతిక ఇజ్రాయల్ అందరూ ఆత్మీయ ఇజ్రాయలకు సాదృశ్యం. నువ్వు ఇక్కడ దేశం ఏంటంటే వాక్యం. ఇక్కడ అబ్రాహాము నివసిస్తున్న దేశం ఏంటంటే ఈ కాలపు వర్తమానం, ఈ కాలపు వాక్యం. నువ్వు వాక్యంలో ఉన్నప్పుడు కరువే రాని, వస్త్రహీనతనే రాని, ఖడ్గమే రాని అన్నాడా పౌలు గారు? అవన్నీ వస్తాయని అన్నాడా? వస్తాయి, ఏమైనా రాని. కానీ దేవుడు తను పిలిచాడు కనుక, దేవుడు తను ఏర్పరచుకున్న వాళ్ళను, తను పిలిచిన వాళ్ళను, తన వాగ్దానం చేసిన వాళ్ళను ఆయన కాపాడతాడు. ఆయన దానికి మంచి ఉదాహరణ ఏలియా కాలంలో వచ్చిన కరువు. 3.5 సంవత్సరాలు వర్షాలు లేక కరువు వచ్చింది. దేవుడు విధవరాల్ని, ఆమె కుమారుణ్ణి పోషించాడా లేదా? దేవుడు తన ప్రవక్తను, తన దైవ సేవకుని పోషించాడా లేదా? ఈరోజు ఏం చేస్తారో తెలుసా? ఈ మెసేజ్లో కొంచెం కష్టం రావడంతోటే ఎవడు డబ్బిస్తాడా అని చూస్తాడు. హూ విల్ గివ్ ద మనీ? ఫోన్ చేస్తాడు, సార్ 3 రోజుల నుండి సరైన భోజనం లేదు సార్, మా ఆవిడ తీవ్రమైన జ్వరం సార్. అయ్యా ఓకే, అకౌంట్ నెంబర్ చెప్పు, పంపించేస్తా. నో, నేను పిలిచిన దేవుడు, నేను ఏర్పరచుకున్న దేవుడు, నిన్ను ఎన్నుకున్న దేవుడు, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీకు ఎలా పోషించాలో నాకు బాగా తెలుసు. విశ్వాసి కూడా చెప్తున్నా ఇప్పుడు నేను, విధవరాలు, విధవరాలు ఎవరు సాదృశ్యం? విశ్వాసికి సాదృశ్యం. నిన్ను పోషించిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడే నిన్ను పోషిస్తాడు. ఈ మెసేజ్లో ఉన్నప్పుడు నీకు ఎన్ని కష్టాలైనా రాని, ఎన్ని బాధలైనా రాని, ఎన్ని నిందలైనా రాని, దీన్ని విడిచిపెట్టవద్దు. పట్టుకో గట్టిగా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్పు చేస్తాడు. శత్రువు నిన్ను భయపెడతాడు. భయపడకు, వేరే మార్గాలకు వెళ్ళకు. లార్డ్ ప్రభువా, నువ్వు నన్ను ఏర్పరచుకున్నావని నమ్ముతానా? నువ్వు నన్ను ఎన్నుకున్నావని నమ్ముతానా? నువ్వు నన్ను ఖచ్చితంగా పిలిచావని నమ్ముతానా? నేను జాబ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు. అపవాది ఏదో చేస్తుంటాడు. డోంట్ బి అఫ్రైడ్, భయపడకు. నిన్ను పిలిచిన దేవుడు నీకు శ్రద్ధ వహిస్తాడు. హీ విల్ టేక్ కేర్. అబ్రాహాము మళ్ళీ తప్పు చేశాడు. అబ్రాహాము మళ్ళీ వాగ్దాన దేశాన్ని విడిచిపెట్టి ఐగుప్తుకు వెళ్ళిపోయాడు. వెనక జారిన విశ్వాసిగా ఉన్నాడు. ఇక్కడ లోకంతట్టు వెళ్ళిన విశ్వాసిలాగా, వెనుకకు జారిన విశ్వాసిలాగా ఉన్నాడు. కానీ అబ్రాహం ఏర్పరచబడినవాడు, అబ్రాహం ఎన్నుకోబడినవాడు. వెనక జారితే దేవుడు వదిలిపెట్టాడు, మళ్ళీ తీసుకొస్తాడు ఆయన. అదే కృపా నిబంధన, అదే దేవుడిచ్చిన అత్యధికమైన కృప ఉన్నది. అది నీతిమంతుడు 7 మార్లు పడిపోయినను ఆయన తిరిగి మరలా లేపుతాడు ఆయన. మరి నేను ఉదయం చెప్పాను, మనం నీతిమంతులుగా ఎలా అవుతున్నాం? కృప ద్వారా. ఎలా అవుతానా మనము? కృపను బట్టే నీతిమంతులము. ఎందుకంటే నరుని నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటివని ఉంది బైబిల్లో. మనం చేసే నీతి క్రియలు ఆయనకి ఎట్లా కనబడతాయంట? అద్దీ మురికి గుడ్డ లాంటిగా కనబడుతున్నాయట. మరి మనం నీతిమంతులుగా ఆయనకి ఎట్లా కనపడాలా? నోవా ఎట్లా కనపడ్డాడు? ఎలా కనపడ్డాడండి? జలప్రలయం కాలంలో, అంచకాలంలో ఎలా కనపడ్డాడు నోవా? దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు కనుకనే నీతిమంతుడుగా కనపడ్డాడు.
ఈరోజు కూడా మళ్ళీ అగ్ని ద్వారా నాశనమయ్యే ఈ అంత్యకాలంలో మనం దేవుని దృష్టిలో ఎలా నీతిమంతులుగా కనబడుతున్నామంటే కృప పొందుకున్న ప్రజల మనం. బై గ్రేస్ వీఆర్ రైచియస్ పీపుల్. కృప ద్వారా మనం నీతిమంతులమైన జనులమై ఉన్నాం. ఆమెనంటారా, చిత్రమైన విషయం ఏంటంటే వాగ్దాన దేశము నుండి ఆ దేశంలో కరువు వచ్చినందుకు, ఆ కరువు భారంగా ఉన్నందుకు అబ్రాం ఐగుప్తు దేశానికి నివసించడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు లోతు కూడా వెళ్ళాడు. లోతుకేం జరగలేదు. వచ్చిన సమస్య ఎవరికంటే, సో ఒక వ్యక్తి వర్తమానంలో ఉండి వాక్యంలో ఉండి తప్పిపోతే ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష రావట్లేదు అంటే అతను ఎవరో తెలుసా? పట్టుకున్నారా నేను చెప్పింది? అతనికి ఏ శిక్ష రావట్లేదు, అతనికి ఏ బాధ రావట్లేదు అంటే అర్థమేంటో తెలుసా? అతను లోతు. అతనికి వాగ్దానం లేదు బాయ్ వర్తమానంలా. దేవుడు అతన్ని పిలవలేదు ఈ వర్తమానంలోనికి. కొద్ది రోజులు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. సంఘశాఖలోకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, సంస్థలోకి వెళ్ళిపోయాడు. అతనికి ఏం శిక్ష వస్తలేదు, హాయిగా ఉంటున్నాడు అక్కడ. మీకు అర్థమైందని అన్నది. అదే దేవుడు విత్తనం దిగజారిపోతే, అదే దేవుడి సంతానం అలా వెనక జారిపోతే ఊరుకోడు శిక్షించి మళ్ళీ తీసుకొస్తాడు. అందుకే లవదిగ సంకాలంలో ఇచ్చిన వాగ్దానం ఏంటిది? నేను ప్రేమించు వారినందరినీ. గమనించండి మాట, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నా నేను. లోరే, దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రాంకు శిక్ష వస్తుంది ఇక్కడ, లోతుకు మాత్రం ఏమీ లేదు. సో లోతులు ఈ మెసేజ్లో ఉండి వాళ్ళు ఒకవేళ సంఘశాఖ లాంటి వారితో చేరిపోతే వారికి ఏం బాధ ఉండదు. కానీ నిజంగా దేవుని చేత పిలువబడిన అబ్రహాం లాంటి వాళ్ళు వర్తమానంలో ఉండి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేరితే దేవుడు అక్కడ శిక్షించి తీసుకొస్తాడు ఇక్కడికి. దీన్ని బట్టే దేవుడు విత్తనం ఏదో, దేవుని యొక్క ఏర్పాటు ఎవరిదో, దేవుని యొక్క ఏర్పాటు ఎవరికి లేదో తెలిసిపోతుంది. అర్థమైన రామయ్యమని. నెక్స్ట్ జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ 12వ అధ్యాయంలో అబ్రాహాము వెనక జరిగిన లోకంలో జారిపోయిన విశ్వాసికి సాదృశ్యంగా కనపడుతున్నాడు. మరి అందుకే అతను వెళ్ళి ఐగుప్తులో నివసించడానికి వెళ్ళినప్పుడు అబ్రాహాము తన భార్య శారాతో అన్నాడు, నువ్వు చక్కని దానవు, నువ్వు గనక నా భార్యమని తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు, ఇక్కడ నన్ను చంపి నిన్ను తీసుకెళ్ళిపోతారు, కాబట్టి నేను నీ సహోదరునని చెప్పు. అవి క్యాచింగ్. నిజంగానే శారా అబ్రహాంకి సహోదరియే, ఎందుకంటే అబ్రహాముకు శారాకు తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. షీఈస్ హాఫ్ సిస్టర్. ఆమె సగము సహోదరి అన్నమాట, ఓకేనా? అర్ధ సహోదరి ఆమె. మరి అబ్రహాం చెప్పినట్టుగానే నిజంగానే ఐగుప్తులు ఆమెను చూసి మరి ఆమె ఎంతో మిక్కిలి సౌందర్యవంతంగా ఉన్నదని గమనించి ఆ విషయాన్ని ఫరో చెప్పారు. ఫరో ఎదుట పొగిడారు. ఆ స్త్రీని ఫరో ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు ఆమెను ఆ ఇంటికి తీసుకెళ్ళినందుకు దాన్ని బట్టి అబ్రాహాంకి వాళ్ళు మేలు చేశారు. వింటున్నారా? కానీ ఎప్పుడైతే శారా ఫరో ఇంటికి తీసుకొని పోబడిందో అప్పటి నుండి వాళ్ళకి సమస్యలు మొదలైనాయి.
వింటున్నారా? బైబిల్ అంటుంది, మరి అబ్రహాము భార్య అయిన శారాను ఫరో ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత దేవుడు బాధించాడు. ఎవరిని బట్టి అంటే అబ్రహాము భార్య అయిన శారాను. మీరు గమనిస్తే అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే, అబ్రహాము భార్య అయిన శారా నిబంధనలో భాగమై ఉన్నది ఆమె. దేవుడు అబ్రహాముతో ఏమని చెప్పాడంటే, నీ భార్య అయిన శారా ద్వారా నేను నీకు కుమారునిస్తాను, నీ అందు సమస్త